మా టీం వచ్చిన దగ్గర నుంచి మీ బ్లెస్సింగ్స్ కానీ, మీరు మా మీద కురిపించే ప్రశంసలు కానీ, మాకు మీరు ఇచ్చే ఎంకరేజ్ కానీ మేము జీవితంలో మర్చిపోలేం. మీకు ఇప్పుడు రుణపడి ఉంటాం ప్రెస్ వాళ్ళందరికీ. ప్రత్యేకించి ఈరోజు ప్రోగ్రాం అమెరికా టూర్ గురించి ఇది చెప్పేక ముందు ఒక మూడు నాలుగు నెలల ముందు మేము సిల్వర్ జూబ్లీ కర్టెన్ రిజర్వ్ పెట్టాం. ఆ రోజు తమిళనాడు నుంచి నడిగర్ సంఘం ప్రెసిడెంట్ గారు వచ్చారు. ఆయన ఒక మాట అన్నారు, అదేంటంటే మా మూవీ యాక్టిస్టేషన్ చూసి మా నడిగర్ సంఘం చాలా నేర్చుకోవాలి, మాకు ఇన్స్పిరేషన్గా ఉంది, వీళ్ళు చేసే పనులు చాలా బాగుంది అని స్టేజ్ మీద ఆయన కంగ్రాట్ చేయటం అనేది మళ్ళీ చాలా ఉత్సాహం వచ్చింది మాకు, ఇంత పెద్దవాళ్ళు కంగ్రాట్ చేయటం అన్నది. అలాగే నడిగర్ సంఘం వాళ్ళు నన్ను, మా జనరల్ సెక్రటరీ నరేష్ గారిని, మా ట్రెజర్ పరుచూరు వెంకటేశ్వర గారిని ఫండ్ రైజింగ్ అని చెప్పి వాళ్ళు మలేషియాలో చేశారు 15 డేస్ 20 డేస్ బ్యాక్. మేము ముగ్గురు వెళ్తే అక్కడ ప్రెసిడెంట్ కానీ, నాజర్ గారు కానీ, సెక్రటరీ విశాల్ కానీ మమ్మల్ని పూల్లో పెట్టి చూస్తున్నారు మా ఇద్దరిని. అది మాకు ఇన్స్పిరేషన్, వాళ్ళు మాకు ఎప్పుడైనా వస్తే మేము అలా చూసుకోవాలని. నిన్న కాక మొన్న కర్ణాటకలో అక్కడ అంబరీష్ గారు ప్రెసిడెంట్, అలాగే రాక్లైన్ వెంకటేష్ గారు జనరల్ సెక్రటరీ, వాళ్ళిద్దరూ మా ప్రెసిడెంట్ నన్ను, మా జనరల్ సెక్రటరీ గారిని, మేము బిల్డింగ్ కట్టాం సార్, మీరు వచ్చి చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది, చాలా కష్టపడి కట్టాం, అక్కడ ప్రెసిడెంట్ కూడా పిలుస్తారంటే మేము ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాం శ్రీకాంత్ గారు నేను, వేరే ప్రోగ్రామ్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఫిక్స్ అయిపోయాం, అదేదో ట్యాంక్ బండ్ ఏదో ఓపెన్ ఖమ్మంలో నరేష్ గారిని పంపించాం. వాళ్ళు ఎంతో ఆత్మీయంగా చూసుకున్నారు. అక్కడ చిరంజీవి గారు వెళ్ళారు, మోహన్ బాబు గారు కూడా వెళ్ళారు. ఇవన్నీ మాకు ఇంకా ఇన్స్పిరే ఇంకా కసి పెరుగుతుంది. ఎందుకంటే అయ్యో మాకు లేదే బిల్డింగ్, మా పక్క రాష్ట్రాలైన తమిళనాడులో కట్టేశారు, కర్ణాటకలో కట్టారు, మేము కూడా కట్టాలి. ఆ కసే ఈరోజు ఈ ప్రెస్ మీట్. ఎస్, మేము చిన్నవాళ్ళు ఉండొచ్చు కానీ ఒక్కసారి మాట ఇచ్చామంటే ఎప్పుడూ తప్పలే. బిల్డింగ్ కడతాం, ఓల్డ్ ఏజ్ హోమ్ కూడా కడతాం, దీనికి ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పెట్టుకున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పుకోవాలి. ఒకళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారు, రెండు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. వాళ్ళు మంచితనమే ఈరోజు మేము చేసిన ప్రామిసుల్ని నిలబెట్టుకోవడానికి కారణమవుతుంది. ఒక ముక్క చెప్పి దాని తర్వాత వెళ్తా. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య అమెరికా నుంచి వేరే వాళ్ళు ఎవరో వచ్చారు, మీరు అమెరికా వచ్చి జస్ట్ అలా చెయ్యిపితే చాలా పెద్ద ఫండ్ ఇస్తున్నారు అన్నారు. నేను, శ్రీకాంత్ గారు, పరుచూరు వెంకటేశ్వరరావు గారు, ఇంక ఇద్దరు ముగ్గురు వెళ్ళాం. సంతోషం సురేష్, అంటే రెండు ఫంక్షన్ గడుగుతున్నారు అన్న, పెద్ద అమౌంట్ వస్తుంది. నేను సైరా షూటింగ్ స్టార్ట్ అయిపోయింది, ఒక పని చేయినా ఒక ఫంక్షన్కి వస్తాను అభ్యంతరం లేకపోతే అన్నారు. మా శ్రీకాంత్ గారు పర్లేదన్న, ఒక ఫంక్షన్కి వచ్చినా చాలన్నారు. ఆయన ఎంత గొప్పవాడో చిరంజీవి గారు చెప్పడానికి మాట చెప్తున్నా. 2 నిమిషాలు ఆగి ఒక పని చేస్తాను, ఈ సాటర్డే వస్తాను, సండే ఫంక్షన్ చేద్దాం, మళ్ళీ 4 రోజులు వచ్చి నేను షూటింగ్ చేసుకుని మళ్ళీ రాను అన్నాడు. అంత గొప్ప మనిషి అయినా నన్ను నిజంగా, ఎందుకంటే అది అమలాపురం కాదు, ఎక్కడో అమెరికా, మధ్యలో 4 రోజులు షూటింగ్ చేసుకుని మళ్ళీ అక్కడ రావడం ఎంత ఇష్టం, మధ్య వద్దనే మీరు ఒక ప్రోగ్రామ్ రండి అని చెప్పి నెక్స్ట్ మహేష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాం. కొంతమంది ఆర్టిస్టులు బస్సు దిగటంతోనే నాన్నగారు చెప్పారు, శివాజీ గారు నేను అమెరికా వస్తాను, మేలో వస్తాను, మేలో పెట్టుకోండి సార్ అన్నారు. వీళ్ళిద్దరికీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎంతో రుణపడి ఉంటుంది. అంతేకాదు మేము కట్టే బిల్డింగ్లో వీళ్ళిద్దరికీ సపరేట్గా పలానా పలానా వింగ్స్కి వీళ్ళు పేరు పెట్టుకోవడం జరుగుతుంది. అలాగే మా బాలయ్య బాబు, నువ్వు ఎక్కడన్నా పెట్టి వస్తా నేను, నాకు 10 రోజులు ముందు చెప్పు చాలన్నాడు. అలాగే వెంకటేష్ గారు, అలాగే నాగార్జున గారు, ఈ 2 ఏళ్ళు మీరు చేసే ఏ మంచి పైనకైనా సరే మా స్టూడియోని వాడుకోండి, రిహార్సల్స్ కానీ వాటికి కానీ, మీరు ఎక్కడికి పిలిచిన మనస్తాం, మన ఇల్లు అది, మూవీ ఆర్టిస్ట్ అన్నది మనది, మనం బాగా కట్టుకుందాం ఉన్నారు. వాళ్ళు లేకపోతే, ఆ నలుగురు లేకపోతే కనుక మేము కట్టలేం. మోహన్ బాబు గారు సార్ నా ఫోన్లో చెప్పారు, శివాజీ అంత దూరం నేను రాలేను కానీ నన్ను దుబాయ్లాండ్ ఏమన్నా ఉంటే పెట్టు దగ్గరలోని అన్నారు. అలాగే వీళ్ళందరి కోఆపరేషన్ ఎంతో అద్భుతంగా ఉంది. మేము కుర్రాళ్ళం అయినా కూడా మా వెనకాల చూసారుగా, సూపర్ స్టార్ మెగాస్టార్ మా బాలయ్య బాబు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, మోహన్ బాబు లాంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉండి మమ్మల్ని నడిపిస్తున్నారు. మేము కూడా ఒక బిల్, మా ఆశ ఏంటంటే చిన్నవాడినైనా కూడా నన్ను ఈ ఇండస్ట్రీ ప్రెసిడెంట్ చేస్తుంది. ఎందుకంటే వీడు ఒక మాట ఇస్తే మాట మీద నిలబడతాడని. ఎప్పుడైనా నేను డల్ అయితే నా ప్రాణమిత్రుడు శ్రీకాంత్ ఏం పర్లేదు బాబా నేను ఉన్నాను పక్కన అంటుంటాడు. వాడి రుణం నేను జీవితంలో శ్రీకాంత్ రుణం తీసుకుంటే శ్రీకాంత్ గురించి నేను పొగిడితే నా గురించి నేను పొగుడుకున్నట్టే, కానీ ఎప్పుడొకప్పుడు చెప్పాలిగా. కాబట్టి శ్రీకాంత్ థ్యాంక్ యూ అండ్ లవ్ యూ. నీ సపోర్ట్ లేకపోతే నీ బావకి ఇంత పేరు రాదు, నేను మంచి పనులు కూడా చేయలేను. అలాగే మా జనసెక్రటరీ నరేష్ కానీ,
నాగినీడి గారు కానీ మా బెనర్జీ కానీ అనితా చౌదరి గారు కానీ ఉత్తేజపడి డ్రామాలు ఇప్పుడు నాయుడు గారు డ్రామాలు చేస్తున్నాం 3 డేస్ 16, 17, 18 మీరు అందరూ వస్తే ఎంత సంతోషపడతాం. అది కూడా గ్రాండ్గానే చేస్తున్నాం. ఆ భారం అంతా ఉత్తేజితాన్ని భుజాల మీద వేసుకున్నారు పాపం. నా సైన్యం మొత్తం ఈరోజు నేను అర్ధరాత్రి 11 గంటలకు ఒక్కోసారి ఫోన్ చేస్తుంటా అది అని వెంటనే పని అయిపోతుంది. సంతోషం సురేష్ గారు ఎవరూ నిద్రపోరు నేను ఏం చెప్తానా అని. వాళ్ళు నాకు ఇచ్చే గౌరవానికి వాళ్ళందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ ప్రోగ్రాం సక్సెస్ అవుతుందని, అలాగే మహేష్ గారి ప్రోగ్రాం గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రోగ్రాం గురించి నరేష్ గారు చెప్తారు, ఆయన కూడా ఫాలోఅప్ చేస్తున్నారు. ఆయన ప్రెస్ మీట్ మాత్రం సపరేట్గా ఉంటుంది. అలాగే ఇక జెంట్స్ విషయంలోనూ వీళ్ళ విషయంలోనూ చాలా క్లారిటీగా ఉన్నాం. మా హీరోలు ఎవరన్నా ఒకరిద్దరు హీరోలు ఎంకరేజింగ్గా ఉండి రాకపోయినా మాకు ఏ బాధ లేదు. వాళ్ళ ఫ్యాన్సే బాధపడాలి. ఎందుకంటే అయ్యో వీళ్ళందరిది ఉన్నాయి ఇక్కడ, ఒకళ్ళు జిమ్ ఉంది, ఒకళ్ళకి ఆడిటోరియం ఉంది, ఒక ఫ్రీ థియేటర్ ఉంది, మా హీరోకి ఏమీ లేదే అని వాళ్ళు మమ్మల్ని అడిగితే మీ హీరో రాలేదయ్యా, మాకు కోఆపరేట్ చేయలేదు, మాకు చేయకపోయినా పర్లేదు, ఫ్యాన్స్ పాపం మీరు పాలు పోస్తుంటారు, పూలు తోలుతుంటారు సినిమాలకి, మీకన్నా కోఆపరేట్ చేయమని చెప్తారు. ఇదే మొక్క చెప్తారు. ఇంకా హీరోయిన్స్ విషయానికి వస్తే బతిమాలతను మరి కోట్లు కోట్లు తీసుకుంటున్నారు మా రాష్ట్రానికి వచ్చి, వాళ్ళు ఎందుకు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కోఆపరేట్ చేయరు? ఎన్నిసార్లు ఎప్పుడు సీరియస్ అవ్వలే, ఎప్పుడు అమ్మ 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 అంటే బతిమాలతూనే ఉన్నాం. ఇద్దరు ముగ్గురు కోఆపరేట్ చేస్తున్నారు, కొంతమంది మేనేజర్ల మీద తోసేస్తున్నారు. అక్కడికి ఒక మేనేజర్ ఇద్దరు ముగ్గురు మేనేజర్ నాకు ఫోన్ చేసి, సార్ మెంబర్ కాకపోతే మేము డేట్లు చూడమన్నారు, అది కాస్త హెల్ప్ మాకు. ఎందుకంటే ఫస్ట్ ఆల్ దగ్గరించే వస్తున్నాయి మాకు ప్రాబ్లమ్స్. మెంబర్ గారు వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక చెక్ బౌన్స్ అయితే పరిగెత్తుకొచ్చి, సార్ మాకు మెంబర్షిప్ ఏమండి అంటారు, ఈ చేత్తో మెంబర్షిప్ ఈ చేత్తో కంప్లైంట్ ఇస్తారు. మేము మెంబర్షిప్ 100,000, కంప్లైంట్ 20,000 ఉంటుంది. ఇలా కుదరవు. మేము చాలా సంవత్సరాల ఇండస్ట్రీలో ఉంటున్నాం, 32 సంవత్సరాల నుంచి చాలామంది హీరోలు చూసాం, చాలామంది హీరోయిన్లు కూడా చూసాం. పరిస్థితి సీరియస్గా పీకల మీద తీసుకురాకండి. హీరోయిన్స్ ఎవరైనా సరే మిమ్మల్ని మేము డబ్బులు అడగట్లేదు, మీకు ఇస్తామంటున్నాం డబ్బులు, మీరు అడిగినంత ఇవ్వకపోవచ్చు, ఎంతో కొంత ఇస్తాం. మీరు కోఆపరేటివ్ తల్లులారా, ఆఫీస్లో మీ ఫోటోలు కూడా పెట్టుకుంటాం, మీకు కూడా తగిన గుర్తింపు తీసుకొస్తాం, చాలా చేస్తాం. మీరు తోకాడిస్తే మాత్రం నిర్దాక్షిణ్యంగా కత్తిరిస్తాం. మాకు కోఆపరేట్ చేయండి, మీరు మాకు అక్కర్లేదు. థ్యాంక్ యూ.